వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. 2016లో మిస్ అయిపోయిన అధికారాన్ని తిరిగి రాబట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో అధికారంలోకి రాకపోతే నిజానికి ఆయనకు అన్ని విధాల ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందనే విషయం ఎలాంటి సందేహం లేదు. అలాంటి సమయంలో అందరూ కలిసి వస్తారని, అందరినీ కలుపుకొని వెళ్తామని జగన్ భావిస్తున్నారు. పోయిన వారు పోక మిగిలిన వారితోనైనా పార్టీని మరింత బలోపేతం చేయాలని 1000 ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన తనకు ఇప్పటి వరకు అధికార టీడీపీ నేతలు పార్టీని అధినేత సీఎం చంద్రబాబు శత్రువుగా భావిస్తుంటే అలా కాదు, అసలు శత్రువులే వేరే ఉన్నారని విషయం తాజాగా వెలుగు చూసింది. విషయంలోకి వెళ్తే జగన్కు దగ్గర బంధువులైన ఇద్దరు సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డిలు జగన్కు ఆయన పార్టీకు శత్రువులుగా పరిగణించాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఏర్పడింది. వీరి గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయని, ఇద్దరు నేతల మధ్య స్వయం సమన్వయం అనేది కనీసం కూడా కనిపించడం లేదని వాదిస్తున్న వారు ఉన్నారు. దీంతో వైసీపీకి అత్యంత బలమైన జిల్లాగా ఉన్న ప్రకాశంలో ఇప్పుడు వైసీపీ జెండా పడేందుకు ఇష్టపడుతున్న ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు మాత్రం నేతలు ముందుకు రావడం లేదు. నియోజకవర్గం స్థాయిలో ఉన్న వారిని కూడా జిల్లా స్థాయిలో చక్రం తిప్పుతున్న సుబ్బారెడ్డి బాలినేని గురించి ఎలాంటి ప్రోత్సాహం సహకారం అందకపోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.